నా పేరు మంజునాథ్. నేను జిప్పెచ్ స్కూల్లో మల్లేపల్లి నుంచి మరి ముదుగుబ మండలం అనంతపురం డిస్టిక్ సార్. నా ప్రాజెక్ట్ సోలార్ వాటర్కి జరుగు. ఇది శక్తి మార్పు సూత్రంపై ఆధారపడి పనిచేసింది. అంటే సూర్యుడి నుండి వెలువడి సూర్యరశ్మి నుండి నీరు గ్రహించే ఉష్ణం సార్. పైపులు అధిక ఉష్ణం కలగాలి, నల్లని రంగు వేయాలి సార్. ఇంకా అధిక ఉష్ణం కొందరికి ఈ పైపుల కింది భాగంలో జేఐ రేఖనే రిప్లకట్లో అమర్చాలి సార్. జిఐ రేఖ ఈ జిఐ రేఖ రిఫ్లెక్టర్ ఏమంటే ఇది పడిన సూర్యకాంతి భూమిలోకి పడిపోకుండా మళ్ళీ రిఫ్లెక్ట్ చేసింది సార్. అప్పుడు మనం ఈ పైపులు వేడెక్కినప్పటికీ అక్కడ మనం ఆన్ చేసుకుంటే సార్ తిరుక్కుంటూ లోపల అక్కడ మనకు వేడి నీళ్ళు వచ్చేస్తాయి సార్. ఇది దాదాపు ఫ్లోరిడా అనే దేశంలో దాదాపు 50,000 మంది ఈ సోలార్ వాటర్కి వినియోగిస్తున్నారు సార్. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ శక్తిని ప్రత్యామ్నాయంగా కూడా మనం వాడుకోవచ్చు సార్. సోలార్ వాటర్ గీజర్ ఉపయోగించడానికి ఎలాంటి ఇంధనాలు ఉపయోగించిన అవసరం లేదు. ఇందుకు ఉపయోగించే ఇంధనం సౌరశక్తి. సౌరశక్తి తరగని వనరు. గ్యాస్ గీజర్, కరెంట్ గీజర్, వంటసేది గీజర్స్ కొనడానికి డబ్బు కావాలి. వీటి వినియోగానికి ఇంధనాలు వాడాలి. ఇంధనపు ఖర్చు దండగా వీటి మరమ్మతులు బిగించిన ప్రత్యేక నిపుడు అందుకు ఖర్చు అదనం. సోలార్ వాటర్ గీజర్ ఉపయోగించడానికి ఎలాంటి ఇంధనాలు ఇందుకు రిపేర్ ఖర్చులు అసలు ఉండదు. డెమ్మీ మోడల్ ఎగ్జిబిట్ కాదు, ఇది వాస్తవ వర్కింగ్ ఎగ్జిబిట్. ప్రపంచ దేశాల్లో 3 రోజుల్లో వినియోగించే శక్తి 1 రోజు సూర్యుడి నుండి విడుదలయ్యే సౌరశక్తికి సమానము. థ్యాంక్ యూ.